कांग्रेस पार्टी मंडल अध्यक्षुलु शेख फिरोज पाशा निम्मपेल्ली ग्रामंलोनी इंदिरम्म कॉलनीनि संदर्शिंचारु। 13 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో నిరుపేదలైన దళితులను, మైనార్టీలు, కొందరు ఇతర కులాలకు చెందిన బీదలను గుర్తించి ఒక్కో కుటుంబానికి 121 గజ స్థలం మంజూరు చేసి కొలతలు పెట్టి పట్టాలు ఇవ్వడం జరిగింది। అట్టి భూమిలో వారు గత 13 సంవత్సరాలు నుండి గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు। ఆ భూమిలో గ్రామానికి చెందిన కొందరు నాయకులు అసమర్థత వలన ఇప్పుడు దానిపై గిరిజనులు కన్నేసి గత వారం రోజుల క్రితం గుడిసెలు పీకడం, వంట సామాగ్రి చిందరవందరగా పడేయడం, ఆపైన వారిపై దాడి చేయడం జరిగిందని షేక్ ఫిరోజ్ పాషా అన్నారు। కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తాళ్ళపల్లి ప్రభాకర్, గ్రామ అధ్యక్షులు పెంతాల శ్రీనివాస్, బందెల సదానందం, మహమ్మద్ అజీం, ఎలగందుల లవన్ గాడి, పెళ్లి ఎల్లయ్య, లింబయ్య గౌర్, బక్కయ్య, బండ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు। మంజూర్ చేయించి ఇవల ఇళ్ల నిర్మాణం కొరకు సహకరించాలని అధికారులను కోరుతున్నాము। అలాగే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్।